మనం మనుషులం కాబట్టి మనం మనుషుల భాషలో మాట్లాడుకోవాలి. పందుల భాష, రాక్షస భాష వద్దు అని మనము అధికారంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీకి, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీకి చెప్పాల్సినటువంటి సమయం వచ్చింది. దీనికి స్పష్టమైన కారణం కూడా ఉంది. నిన్న ఒక ప్రముఖమైన ఛానల్ రాజకీయ విశ్లేషకుడుగా, అంటే తెలుగుదేశం పార్టీ తరఫున భీమిలి నుంచి పోటీ చేసి ఓడిపోయిన సభమహరి గారిని రాజకీయ విశ్లేషకుడుగా, ఒక పార్టీ తరఫున కాకుండా విశ్లేషకుడుగా ఆయన పిలిచి ఆయన అభిప్రాయాలు అడిగినప్పుడు ఆయన ఏవో వ్యాఖ్యలు చేశారు, పెద్దరికి చూపించడానికి ప్రయత్నించారు. కానీ అదే సమయంలో వీళ్ళది రాక్షస స్వభావము, అధికారంలో ఉన్న ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీది రాక్షస స్వభావం కాబట్టే ఆ ప్రజావేదిక కూల్చేసినటువంటి తుక్కంతా అక్కడే వేశారు, ఆ శిథిలం అవన్నీ శకలాలు అక్కడే పెట్టారు అని ఆయన ఆరోపించారు. నిన్న ఇంకా ఈరోజు ఉదయము గవర్నర్ను కలిసినటువంటి తెలుగుదేశం ప్రతినిధి వర్గ నాయకుడు, శాసనసభలో ప్రతిపక్ష ఉపనాయకుడు మాజీ మంత్రి అచ్చెం నాయుడు, ఈయనైతే కనుక ఈ ప్రభుత్వానికి పిచ్చి పట్టింది ప్రభుత్వానికి అని చెప్పి ఇంకా సరే తన శైలిలో తన ఏవో చాలా ఆరోపణలు చేశారు. అందులో ముఖ్యమైనది వరదలు కావాలని తెప్పించారు, చంద్రబాబును ముంచేయడానికి ఆయన్ను అప్రతిష్ట పాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు, హత్యా ప్రయత్నమే చేశారని బుద్ధ వెంకన్న గారు కూడా అన్నారు కదా అని చెప్పి ఆయన ఒక రాక్షసులు అంటే ఒకరు పిచ్చోళ్ళు అన్నారు. ఇది వీళ్ళు ఇలా అన్నారండి, వీళ్ళని ఏమన్నా పరిస్థితి వీళ్ళకి కాస్త చెప్పాలనుకుంటుంటే ఇంత లోపల అధికార పార్టీ తరఫున జోగి రమేష్ గారు ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ మీడియాను పిలిచి అసలు పందుల్లాగా పందులు గాడిదలు ఓండ్ర పెడతాయి, సింహమే గాండిస్తుందని పందులను గాడిదలను వీటన్నిటిని కూడా తీసుకొచ్చారు. వాటిని ఎందుకు మనం కించపరచక్కర్లేదు. పందులు గాడిదలు చాలా పవిత్రమైన జంతువులు, గాడిద చేసినంత చాకరీ ఎవరు కూడా చేయరు. కాబట్టి ఇక్కడ తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ పార్టీ వరదల్లో మునిగిపోయినటువంటి జనాన్ని వదిలేసి డ్రోన్ల తగాదాలో పడ్డారు ఎంతకాలం ఇది అని చెప్తుంటే, వాళ్ళు దాన్ని కూడా దాటిపోయి ఈ పందులని రాక్షసులని ఒకరినొకరు ఎందుకు తిట్టుకుంటున్నారు ఈ స్థాయిలో? అర్థం కదా, అసలు ఎన్నికలు అయిపోయిన 3 నెలల లోపల ఈ స్థాయిలో సంకుల సమరం సాగించాల్సినటువంటి అవసరం వీళ్ళకి ఏముంది? బుద్ధ వెంకన్న గారు అయితే ఈ ఆత్మహత్యా ప్రయత్నం దీనికి సంబంధించి ముఖ్యమంత్రి ఇంటి ముందు ఆత్మహత్య చేసుకుంటానని ఇలాంటి వ్యాఖ్యానం ఆయన చేశారు, ఇంకొక ఆయన ఇంకోటి చేశారు. ఇష్టానుసారం మాట్లాడడం అన్నది ఈ రెండు పార్టీలకు కూడా పరిపాటిగా మారింది. గతంలో దేవినేని ఉమామహేశ్వరరావు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని గౌరవంగా మాట్లాడలేదని ఆరోపించిన జోగి రమేష్ ఈరోజు అయితే కనుక తెలుగుదేశం నాయకులను మొత్తం వాడు వీడు రకరకాల పదాలు ఆయన ఉపయోగించారు. తెలుగుదేశం వాళ్ళు కూడా అంతకంటే ఏం తక్కువ వాడడం లేదు. ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్ యొక్క రాజకీయ సంస్కారాన్ని చాలా దిగజారుస్తోంది, రాజకీయ విధానపరమైనటువంటి చర్చ యొక్క స్థాయిని కళంకం చేస్తూ ఉంది, కలుషితం చేస్తూ ఉంది. అన్నిటికంటే కీలకంగా నిరుద్యోగులు, చిరుద్యోగులు, కౌలు రైతులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, చేతి వృత్తిదారులు, అణగారిన తరగతులు జీవితం గురించి వాళ్ళు పోరాడుతుంటే జీవితాన్ని పక్కన పెట్టేసి ఎంతసేపటికి తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఒకరికంటే ఒకరు ఎక్కువగా తిట్టుకోవటం కోసం సాగించేటటువంటి ఈ సమరం చాలా జుగుప్స కలిగిస్తుంది. ఇంకెంతకంటే ఎక్కువ చెప్పాల్సినటువంటి అవసరం లేదు. రాజకీయ విమర్శలు విధానాల మీద ఎన్నైనా చేయండి, ప్రజల కోసం మాట్లాడండి, ప్రజల కోసం పోట్లాడండి తప్ప ఈ జంతు భాష, ఈ రాక్షస భాష మానేయండి మహాన్ భావులారా అని మనం చెప్పాల్సి వస్తుంది. ఇంతకుముందు నేను చెప్పిన చర్చకు పిలిచినటువంటి మా సమర్పక మిత్రుడైతే కనుక ఆ విశ్లేషక ముద్రతో పిలిచినటువంటి వ్యక్తిని మహనీయుడు, పోటీ చేసిన మహనీయుడు అని కూడా సంప్రదించారు. మహనీయులే కాబట్టి మహనీయులు రాక్షస భాష వాడకుండా ఉంటే మంచిదని మటుకు మనం చెప్పాలి.